హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిట్టీస్ రుచిలీ ఈరోజు మనము ఎగ్తో టూ రెసిపీస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈజీగా చేసుకోవచ్చు ఒకటి వచ్చేసి అందరికీ తెలిసిందే ఎగ్ ఆమ్లెట్ కానీ నేను చేసే మెథడ్లో ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది మీరు ఎప్పుడు ఇలాగే ట్రై చేస్తారు అలాగే రెండో రెసిపీ వచ్చేసి ఎగ్ పొంగనాలు దీన్ని కొన్ని ఏరియాల్లో పులివంగరాలని కూడా అంటారు ఇది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా హెల్దీ కూడా అండి ఇప్పుడు మనకు కావాల్సిన పదార్థాలు తయారీ విధానము చూద్దాము ఒక బౌల్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను చిటికెడు పసుపు ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ ఒక టీ స్పూన్ జీరా పౌడర్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు నేను త్రీ ఎగ్స్ తీసుకుంటున్నాను ఈ త్రీ ఎగ్స్ని ఈ విధంగా వేసుకొని ఇప్పుడు మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి విధంగా వీడియోలో చూస్తున్న విధంగా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయినాక నేను ఒక బౌల్ ఆనియన్స్ తీసుకున్నాను ఈ విధంగా టూ ఆనియన్స్ తీసుకున్నాను చిన్నగా కట్ చేసి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయినాక మనము ఆ ఫ్రైడ్ ఆనియన్స్ దీంట్లో వేసుకొని దీన్ని బరు మరోసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకొని మనం అదే ప్యాన్లో దీన్ని ఆమ్లెట్గా వేసుకుందాము ఈ విధంగా ఆమ్లెట్ వేసుకుంటే చాలా ఫ్లఫీగా టేస్టీగా ఉంటుందండి మీరు ఒక్కసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మనం ఇప్పుడు ప్యాన్లో మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని ఈ విధంగా వేసుకొని దీన్ని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని లిడ్ పెట్టి క్లోజ్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఈ విధంగా కుక్ చేసుకోవాలి మనము స్టవ్ అనేది సిమ్లో పెట్టే కుక్ చేసుకోవాలి చూడండి మనకి ఇప్పుడు టర్న్ చేసుకుందాము ఈ విధంగా గోల్డ్ కలర్లో వస్తుంది బాగా ఫ్రై అయిపోతుంది బోత్ సైడ్స్ ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఎంతో టేస్టీ అయినా ఎగ్ ఆమ్లెట్ రెడీ అండి ఫ్లఫీగా చాలా బాగుంటుంది ఇప్పుడు మరో బౌల్ తీసుకొని నేను టూ ఆనియన్స్ ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నాను అలాగే కొంచెం తురిమిన క్యారెట్ కొంచెం కొత్తిమీర ఒక టీ స్పూను ధనియా పౌడర్ ఒక టీ స్పూను జీలకర్ర పౌడర్ చిటికెడు పసుపు రుచికి సరిపడా సాల్ట్ ఒక టేబుల్ స్పూను కారం వేసుకుంటున్నాను ఈ విధంగా వేసుకొని నేను దీంట్లోకి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక నేను ఫోర్ ఎగ్స్ యూజ్ చేస్తున్నాను ఈ విధంగా ఫోర్ ఎగ్స్ వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మిశ్రమం అంతా ఎగ్స్లో మిక్స్ అయ్యేలాగా మిక్స్ మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఒక హాఫ్ లెమన్ విధంగా స్క్వీజ్ చేసుకుంటున్నాను స్క్వీజ్ చేసుకున్నాక దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఇది పొంగనాలు వేసే ప్యాన్ అంటారండి ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పులివంగరాలు వేసుకోవాలి విధంగా వేసుకున్నాక బోత్ సైడ్స్ వీడియోలో చూపిస్తున్న విధంగా కాల్చు కాల్చుకోవాలి టేస్టీ అయిన పులి రెడీ అండి మీకు కూడా నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్